ఏలూరు జిల్లా పోలవరం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో పయనించాలని పోలవరం ఎస్ఐ ఎస్ఎస్ఎస్ పవన్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలవరంలోని గోదావరి వృద్ధాశ్రమాల్లో మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి సొబ్బన మోహన్ ఆధ్వర్యంలో జయభీం సైనిక్ సభ్యులు వృద్ధులను భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులు విశ్రాంతితో ప్రశాంతంగా జీవనం సాగించాలని సూచించారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో సుఖాలను కష్టాలను చూసిన వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతితో ప్రేమతో ఉండాలని అన్నారు. వృద్ధులు ఎటువంటి శారీరక మానసిక ఒత్తిడి పెట్టుకోకూడదని టైం టు టైం తినడం, నిద్రపోవడం, మిగతా సమయంలో మౌనంగా జ్ఞానం చేసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. గ్రామాల్లో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధి చేయడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య పట్ల ఆసక్తిని పెంచుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్, లైన్ మెన్ రాజు, దళిత నాయకులు సొబ్బన రాజశేఖర్ బాబు, నాగరాజు, రాధాకృష్ణ రాజు, కుంజం నాగబాబు, పిల్లి నాగరాజు, పోతుల శివకుమార్, దేశభక్తుల శ్రీను సురేష్, నాగార్జున, కవల సురేష్, కొంచెం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అంటే విజ్ఞానం, అంబేద్కర్ అంటే జ్ఞాన సంపద, అంబేద్కర్ అంటే మనిషి రూపంలో ఉన్న నిర్వేది గ్రంథాలయం. అంబేద్కర్ కోసం మాట్లాడాలి అంటే మనం ఖచ్చితంగా విజ్ఞానం కోసం మాట్లాడి తీరాలి. విజ్ఞానం అంటే చదవాలి, చదివించాలి. మన పాఠశాల అభివృద్ధిలో మన భాగస్వామ్యం కావాలి. మనకు రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి, చట్టం పట్ల తెలుసుండాలి. అలాగే తెలుసు మనకు చాలామంది వస్తానే చాలామంది సార్ మాకు ఇదిలో లైబ్రరీ ఉంది, మాకు పలానా పుస్తకం కావాలి. ఎస్ 1500 రూపాయల పుస్తకం నేను ఇవ్వగలను జీవితంలో తీసి. ఒకళ్ళు అడుగుతారనుకోండి, సార్ నాకు మా లైబ్రరీకి 10 పుస్తకాలు కొనుగట్టండి, అవి అంత ఖరీదు చేస్తాయి అని నన్ను ఎంఆర్ఓ గారును ఎండిఓ గారును అంటే అధికారంలో ఉండి వారు డబ్బులు జీతం డబ్బులు చక్కగా సంపాదించుకుంటూ వృద్ధిలో ఉన్న మాస్టర్లను స్కూల్ మాస్టర్లను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఊళ్ళో ఉంటారు కదా, ఏ ఒక్క యువతైనా వచ్చి సార్ మా లైబ్రరీలో ఈ పుస్తకం షార్టేజ్ వచ్చింది, ఒకసారి వచ్చి మీరు మా లైబ్రరీని విజిట్ చేయండి, ఈ పుస్తకాన్ని మీరు తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అని అడుగుతారేమో అనుకుంటా. ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఎవరు అడగడం చూడాలి అంటే దాంతో మనకు పని లేదు. ఇంకా పుస్తకంతో పని లేనప్పుడు విజ్ఞానం ఎంత దూరంలో ఉందో మనకి, ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు వృద్ధిలోకి వస్తాం, ఎప్పుడు ప్రశ్నిస్తాం, ఎప్పుడు చట్టాలని ఎప్పుడు రాజ్యాంగాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటాం. అక్షరం ఒక బుర్రకు ఎక్కాలంటే పుస్తకం ఎదుర్కొన్నా ఉండాలి. అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన మీరందరూ కూడా సమకూడి ఎక్కడెక్కడ అంటే కమ్యూనిటీ హాల్స్ కోసం ప్రపోజ్ చేసిన సైట్లు కానీ మీకోసం సెపరేట్గా రిజర్వ్ చేసిన ప్లేసెస్ ఏమైనా మన ఏరియాస్లో ఉంటే ఆ ఏరియాలో లైబ్రరీ రావాలని ఒక పట్టుదలగా మీరు ప్రయత్నించాలి. దీంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి కాలనీలో కూడా తెలివైన అబ్బాయి ఎప్పుడైనా ఉంటాడు కదండి, వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తారంటే మీకు తెలుసు కదా, ఉప్పు సత్యాగ్రహానికి లేదంటే ఇంకో సత్యాగ్రహానికో లేదంటే రాజ్యాంగ నిర్మాణానికో ఒక వ్యక్తి ముందడుగు వేస్తే